తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో రేపు అక్టోబర్ 15 నుండి 25 వరకు శ్రీ మత్కన్యకా పరమేశ్వరి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయని శ్రీ కన్యకా పరమేశ్వరి సంఘం అధ్యక్షులు కాకి శ్రీరామమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఎంత్రీ న్యూస్తో మాట్లాడారు. అమ్మవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని, ఉదయం సాయంత్రం ప్రత్యేక అలంకరణలతో పాటు విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారు రోజుకు ఒక అలంకరణలతో 11 రోజులు ప్రత్యేక అలంకరణలు పూజలు నిర్వహిస్తామని తెలియజేశారు. భక్తులందరూ విచ్చేసి ఉత్సవాలను జయప్రదం చేయాలని ఆయన కోరారు. జై వాసవి, జై జై వాసవి. రేపు 15/10/2023 తేదీ నుంచి 25/10/2023 తేదీ వరకు అంగరంగ వైభవంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా లైటింగులతో చక్కటి అలంకారాలతో అద్భుతంగా చేస్తున్నాము. కావున 50 మంది భక్తులు ఈ యొక్క 11 రోజులు కూడా మన దేవస్థానం వద్దకు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదం తీసుకుని అమ్మవారి ఆశీర్వాదం కోసం కూర్చున్నాము. కూడా ఉదయాన ప్రత్యేక అలంకారాలు, సాయంకాలం ప్రత్యేక అలంకారాలు ఉంటాయి. ఒక్కొక్క రోజు గర్భాలయంలో అమ్మవారి కన్యకా పరిసర అలంకారం తొలి రోజు, రెండో రోజు బంగారు చీర అలంకారము, మూడో రోజు రత్నాంగి అలంకారము, నాలుగో రోజు కుంకుమ అలంకారము, ఐదో రోజు పసుపు అలంకారము, ఆ రోజు అన్నద అలంకారము, ఏడో రోజు ప్రత్యేకమైన అలంకారము, ఎనిమిదో రోజు తామర పుష్పాలతో అలంకారము, ఈ విధంగా 11 రోజులు 11 అవతారాలు ఉంటాయి. అదేవిధంగా ఉత్సవమూర్తికి సాయంకాలం పూట 7 గంటలకి ప్రత్యేకమైన అమ్మవారికి హారతులు ఉంటాయి. తదుపరి అమ్మవారికి ప్రత్యేక అలంకారం ఉంటుంది. ఒకరోజు వాసవి కన్యకా పరమేశ్వరి, ఒకరోజు చాముండేశ్వరి, ఒకరోజు లక్ష్మీదేవి, ఒకరోజు అన్నపూర్ణేశ్వరి, ఒకరోజు మహిషాసుర మర్దిని, ఒకరోజు భువనేశ్వరి అలంకారము, ఒకరోజు శయ్య అలంకారము, ఈ విధంగా 11 రోజులు 11 అలంకారం ఉంటాయి. ఈ యొక్క కార్యక్రమాలు వాసవి కన్యకా పరమేశ్వరి పార్వతీదేవి స్వరూపం, చాలా శాంతి స్వరూపం అనమాట. ఈ 11 రోజులు చాలా పవర్ఫుల్గా ఉంటుంది అమ్మవారు. కాబట్టి భక్తులందరూ కూడా ఇదే మా ఆహ్వానము. 50 మంది ప్రతిరోజు సాయంకాలం 7 గంటలకి వచ్చి హారతులు తీసుకుని అమ్మవారిని దర్శనం చేసుకుని అర్చన చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిన కోరుకున్నాము. అదేవిధంగా మా ఉభయకర్తలు కూడా మేము ఇన్విటేషన్ ఇచ్చేస్తున్నాము. ఆ ఇన్విటేషన్లో ప్రతిరోజు కూడా ఉభయకర్తలు డేట్ చూసుకుని టైం ప్రకారం ఇచ్చేసి దేవస్థానంలో అందరూ కూడా ఉభయాలు తీసుకుని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాల్సిన అందుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమాలన్నీ శ్రీ కన్యకాపురి దేవస్థానము, అదేవిధంగా ఆర్యవేస కళ్యాణము, వాసవి సేవా సమితి, వాసవి మహిళా సమాజము, అదేవిధంగా వాసవి క్లబ్ వీరందరూ ఆధ్వర్యంలో దిగ్విజయంగా జరుగుతుంది. కావున ఈ కమిటీ వాళ్ళందరూ కూడా ప్రతిరోజు వచ్చి ఈ కార్యక్రమాలను జయప్రదం చేసి వారి వారికి ఇచ్చిన సేవల్ని పరిపూర్ణంగా పూర్తి చేసి ఆ సేవా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం అందుకోవాల్సిన కోరుతున్నాము. ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం సంవత్సరానికి ఒకసారి వస్తుంది. దీన్ని మనం ప్రత్యేకంగా మన అమ్మవారు పౌరుడయం కాబట్టి ఒక గంట టైం మనం స్పెండ్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరీ కోరుతున్నాను. భక్తులందరూ కూడా ఈ యొక్క 11 రోజులు మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ప్రతి అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకుని కోరుతున్నాము. ఇదే మా ఆహ్వానము. సారి కార్యక్రమము ఒకరోజు, అదేవిధంగా లక్షకంక మార్చిన ఒకరోజు బుక్లెట్లు వేస్తున్నాము. ఈ రెండు కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని అందులో సారి అంటే చీర, జాకెట్, బియ్యము, పసుపు, కుంకుమ, గాజులు, స్వీటు, అమ్మవారికి నైవేద్యంగా ఇచ్చేదానికి స్వీటు, మరి ఒడిబియ్యంగా ఇచ్చేదానికి ఈ కార్యక్రమాలను కూడా చేస్తున్నాము. దాంట్లో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసుకుంటున్నాం. అదేవిధంగా లక్ష కుంకుమ మార్చి ఉంది, ఆ రోజు అందరూ కూడా పాల్గొనవచ్చు. కులమత భేదం ఏం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఉదయం 10 గంటల కుంకుమ పూజ, అదేవిధంగా పక్క రోజు సారి కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి సారి కార్యక్రమం ఇవ్వచ్చు. కావున 50 మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయాలని కోరుతున్నాను. జై వాసవి, జై జై వాసవి. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.